ఈ జర్నీ వెరీ స్పెషల్ అండి, ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసినా చూసాను. అండ్ ఫ్యామిలీ పక్కన పెడితే నాకు కళ్యాణ్ గారు వెరీ స్పెషల్ టు మీ, ఎందుకంటే నాకు ఒక ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ ఛానల్ చూపించాను. ఈ పర్టికులర్ ప్లేస్ వెళ్తే నువ్వు కోర్స్ యాక్ట్ కోర్స్ మూడు చోట్ల పంపించాను. ఒకటి వైజాగ్ సత్యనారాయణ గారి దగ్గర, తర్వాత బాంబే బ్యారిజాన్ గారి దగ్గర, తర్వాత హైదరాబాద్లో అర్ణబ్ విష్ణు గారి దగ్గర పంపించాను. సో ఒక పర్టికులర్ ట్రైనింగ్ అయితే ఇచ్చాను నేను, అలాగే నన్ను గైడ్ చేసుకుని వచ్చాను. ఈ పర్టికులర్ మాస్టర్స్ నేర్చుకో అండ్ అలాగే ఈ పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ నేర్చుకో అని చెప్పి నన్ను ప్రాపర్ గైడ్ చేసాను. అంటే ఆయనకి ఎలాగైతే మిస్ అయిందో ఆ గైడెన్స్ ఆయనకి ఎలాగైతే దొరికిన తర్వాత పెద్దమవుతారో అదే గైడెన్స్ నాకు ఇచ్చారు. సో ఐమ్ వెరీ గ్రేట్ ఫర్ ది ఫ్యాక్ట్. అండ్ ఈ 10 ఇయర్స్ ఐ లెర్న్ అలాట్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ మీ. చాలా నేర్చుకో హౌ టు జడ్జ్ అ ఫిల్మ్, హౌ టు మేక్ అ ఫిల్మ్ అని చెప్పి చాలా వరకు ఇన్నసెంట్గా బిహేవ్ చేసేవాడిని కొందరు ఎలా పడతారు చేసేవాడిని. ఇప్పుడు కాస్త బాధ్యత అండ్ థాట్ ఆఫ్ కన్విక్షన్ టువర్డ్స్ డూయింగ్ ఎ ఫిల్మ్ అండ్ డూయింగ్ క్యారెక్టర్. మా పెద్దమ్మ దగ్గర నుంచి డిటర్మినేషన్ అండి, 80% ఏదేమైనా కానీ అది వదులుకోకుండా దాని వెనకాల తిరుగుతూ దాని వెనకాల ఎలా అయినా సాధించాలని చెప్పి చిన్నప్పటి నేర్చుకున్నాను. మా కళ్యాణ దగ్గర కమిట్మెంట్, ఒక పని తీసుకోవాలంటే దాని తగ్గట్టు దాని మీద అవసరమైన కమిట్మెంట్ తీసుకొని దాని తగ్గట్టు మేము పనిచేస్తాము. సో ఆ కమిట్మెంట్ అనేది మా కళ్యాణ నేర్పించాను. అండ్ మా నవ్వు మా దగ్గర అయితే నవ్వు అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ ఎలాగైనా కానీ నవ్వుతూ ఎదిరించు, ఎలాగైనా నవ్వుతూ హ్యాపీగా చూసుకో, అది ఎలాంటి సిచ్యువేషన్ అసలు ఈజీ అయిపోతుంది. సో దట్ వే ఇలా అనుకో మా ముగ్గురు బాగా గైడ్ చేశాను. బేసిక్లీ నాకు చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పెరిగానండి. ఆల్మోస్ట్ నాకు మా మదర్ మార్కెట్కి వెళ్ళినా, మా మదర్ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినా, మా మమ్మీ నన్ను కళ్యాణ దగ్గర పెట్టి చేరిపోయేది. సో ఆయన నాకు దగ్గర నుంచి నాకు నేర్పించిన చదువు దగ్గర నుంచి పక్కన పెడితే హౌ టు నాట్ టు గివ్ అప్ అని. అంటే చిన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నేను చిన్నప్పుడు టెన్నిస్ ఆడేవాడిని. టెన్నిస్ ఆడినప్పుడు ఒక టోర్నమెంట్లో ఓడిపోయాను, దిగులుగా ఇంటికి వచ్చాయి, ఎరా ఏమైందని మా నా టెన్నిస్ టోర్నమెంట్ ఆడాను ఓడిపోయాను అంటే నేను నెక్స్ట్ టోర్నమెంట్ ఆడను, అసలు నాకు చిరాకు వచ్చేసాను, అసలు టెన్నిస్ ఎవరు ఆడతారు అని చెప్పి నేను కోపడ్డాను. అరే నాన్న అలా కోపడకు, టోర్నమెంట్ ట్రై చేయి, ట్రై టు డూ యూ గివ్ యూర్ బెస్ట్, ఏది వచ్చినా కానీ తీసుకో. సో అలాగా సరే అని చెప్పి మా అయ్య చెప్తారని చెప్పి సరే వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత టోర్నమెంట్ గెలిచాను, పరిగెత్తుకుంటే వెనక్కి వస్తే నన్ను ఎత్తుకొని ముందు పెట్టాను. సో అది మైండ్ ఉండిపోయింది, అంటే నాట్ టు గివ్ అప్, 80% ఏది వచ్చినా కానీ ఎదుర్కో, సమర్థవంతంగా ఎదుర్కో అండ్ ఎలాగైనా సాధిస్తావు. సో అలాగే నాకు అదే ఇన్స్టెంట్ నేను రీక్రియేట్ చేశాను. మాయ గెలిచిన తర్వాత నేను అలాగే వెళ్ళి ఎత్తుకొని ముద్దు పెట్టాను. సో అది చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీ రీక్రియేషన్ అన్నమాట. స్పీకింగ్ అండ్ మోర్ దెన్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్ వాస్ మీ లివింగ్ ఇన్ దట్ మూమెంట్ అండి. అంటే మా మామయ్యతో కలిసి ఒక 25 డేస్ నేను టైం స్పెండ్ చేయగలిగిన ఒక థాట్ నాకు అంత దానిలో ఆనందం అసలు మామూలు. అంటే ఒక ఫోటో తీసుకున్నా కూడా నాకు ఆలోచన లేదు, ఎందుకంటే మా మామయ్యతో పాటు అక్కడ ఉన్నాను, అసలు ఒకే సినిమా ఉన్నాను. నేను ఎవరు చెప్పుకుంటాను, అవును రాబాయ్ నేను తెలంగాణతో సినిమా చేశాను, మీరు చేశారా, మీరు తెగలిగారా, ఆ థాట్ వచ్చేసింది నాకు. సో చిన్న గర్వం, ఒక చిన్న నాది నాకు నా ఒక్కరికే దొరికింది నాకు చిన్న ఆనందం. సో అది ఐ డిడ్ మై బెస్ట్ అండ్ ఐఎమ్ షూర్ అంటే ఒక గురువుకి గురుదక్షిణ ఇచ్చేంత రేంజ్కి ఎదిగానంటే మామూలు విషయం కదా. అండ్ అదృష్టం దొరికింది నాకు, ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ అండి, నాకు అదృష్టం కల్పించారు. అండ్ అలాగే మా గురువు గారికి ఆయనతో పాటు నేను యాక్ట్ చేశాను. ఇంకేం కావాలండి, అది బెస్ట్ గిఫ్ట్ కదండి. చాలా గర్వంగా ఉందండి, అంటే ఆయన ఏవైతే శాఖలు ఆయన ఇచ్చారో ఆయనకి ఇష్టమైన శాఖలు అంటే పంచాయతీ రాజ్ కానివ్వండి, అలాగే పర్యావరణం కానివ్వండి, అలాగే సైన్స్ అండ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఆయనకి ఇష్టం అనమాట. సో డెఫినెట్లీ అవి ఎంతవరకు ఆయన ప్రేమిస్తారంటే ఆయన చదివే పుస్తకాల్లో కానివ్వండి, ఆయన చేసే పనుల్లో కానివ్వండి, ఇవన్నీ ఇంకల్కేట్ ఉంటాయి. అండ్ ఆల్సో పర్టికులర్ ఆయన ఇంట్లో సాంగ్స్ తీసుకుంటే ఎక్కడో చోట దే ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ టు డూ విత్ ద ఎన్వైరన్మెంట్ కానివ్వండి అండ్ అలాగే సైన్స్ అండ్ డెవలప్మెంట్ గురించి కానివ్వండి అండ్ ఆల్సో లైక్ పంచాయతీ గురించి కానివ్వండి, ఆయన ఎక్కడో ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వెళ్తారు, ఇది అవసరమా ఇది అవసరం లేదా అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తారు. అండ్ అలాగే ఆయన సినిమాల్లో చాలా వరకు విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉండే సినిమాలు కొన్ని ఉన్నాయి. సో దాంట్లో ఆయన డైలాగ్స్ కానీ
ఈ గాలి ఈ నేల కానీ ఇది అందరికీ సమానం అని చెప్పి ఆయన చెప్తుంటారు. ఆయన ఐడియాలజీ ప్రకారంగా ఇచ్చారు ఏమో అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఐ ఫీల్ దట్ హీ డూయింగ్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్ అండి. సార్ ఒకటి ఐ వాంట్ టు రిక్వెస్ట్ టు ఆల్ ది ఆడియన్స్ అండ్ ఆల్ ద పీపుల్ దట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, దయచేసి మీరందరూ హెల్మెట్ ధరించండి. బైక్ రైడ్ చేసినప్పుడు ప్లీజ్ వేర్ ఎ హెల్మెట్. దట్ ఈస్ బికాస్ నేను సఫర్ అయ్యాను, నా ఎంత సఫర్ అయ్యా నేను తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. దయచేసి అందరు హెల్మెట్లు వేసుకోండి, కార్తో లేవాళ్ళు సీట్ బెల్ట్ మాత్రం పక్కగా వేసుకోండి ప్లీజ్. మీ మొత్తం మీ ఫ్యామిలీ అందరూ మీకోసం వెయిట్ చేస్తాం, ఎదురు చూస్తూ ఉంటాం. అండ్ సెకండ్ వచ్చేసరికి అబ్యూస్ అండి, చైల్డ్ అబ్యూస్ అంటే మా ఫ్యామిలీలో ఫ్యామిలీ మీద చాలామంది అబ్యూస్ చేశారు. కానీ ఆ టైంకి మా కళ్యాణ ఆశయం గొప్పది, ఆయన ఆలోచన గొప్పది కాబట్టి ఆయన ఏ వచ్చినా కానీ ఆయన ఎదుర్కొంటున్నారు. అండ్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీలో మెంబర్ లాగా నా బాధ్యత కాబట్టి నేను వాళ్ళు చెప్పి నేను చూసుకుంటా, నేను ఉంటా, నేను ఎదుర్కొంటా, ఎవరు వస్తారండి అని చెప్పి నా ఫీలింగ్ అన్నమాట. సో ఎవరన్నా వస్తారేమో అని చెప్పి చిన్న పక్కన పెడితే నేను ఉన్నాను అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చారు నాకు. సో అట్ ద సేమ్ టైం చిన్నపిల్లల మీద జోక్లు ఏంటండి, చిన్నపిల్లల మీద అబ్యూస్ చేయడం ఏంటి, ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఒక పేరెంట్కి అర్థమవుతుంది ఆ బాధ. మా ఫ్యామిలీలో అయింది కాబట్టి నాకు ఆ బాధ అర్థమైంది. ఒక చిన్న పాప మీద కమెంట్ చేసేవాడు నేను ఎందుకు రియాక్ట్ అయ్యానంటే ఆ బాధ నాకు తెలుసు. 24 hours వెయిట్ చేశాను ఫర్ ఎనీ ఉమెన్స్ యాక్టివిస్ట్ ఆర్ ఫర్ ఎనీ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ టు రియాక్ట్ ఆర్ ఎనీ ఛానల్ మీడియా ఛానల్ టు పికప్ దిస్ పర్టికులర్ ఇష్యూ అండ్ ఫైట్. ఎవరు ఒక్కరు కూడా రాలేదండి. అంటే ఏముంది జోకే కదా అని చెప్పి అందరూ అనుకుంటారు, బట్ అన్నిటినీ ఈజీగా చేస్తారు అండ్ మేకింగ్ ఇట్ వెరీ నార్మలైజ్ చేస్తారు జోకేస్. చైల్డ్ అబ్యూస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ అ ఫనీ థింగ్ ఆర్ అ జోక్, ఇట్స్ అ వెరీ సీరియస్ అఫెన్స్. అండ్ రియలీ వాంట్ ద ఇంటర్నెట్ యూజర్స్ ఆర్ ద మొబైల్ యూజర్స్ టు యాక్చువల్లీ హ్యావ్ ద థాట్ ఆఫ్ యాక్చువల్లీ బీయింగ్ రెస్పాన్సిబుల్ అబౌట్ దేర్ వర్డ్స్ ఆర్ దేర్ యాక్షన్స్. అంటే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు, చాలా బాధ్యతగా వాళ్ళు వాడాలి. నెట్ ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, కమెంట్స్ పెట్టినప్పుడు వాళ్ళు చూసుకోవాలి, ఆలోచించాలి నేను కానీ ఆ ప్లేస్లో ఉంటే నాకు ఎలా ఉంటుంది, లేదా మా పేరెంట్స్ అక్కడ పెడితే వాళ్ళకి ఎలా ఉంటుంది, లేదా మా తమ్ముళ్ళు లేకపోతే మా అన్నయ్యలో పెడితే ఎలా ఉంటుంది. ఒక చిన్న థాట్ పెడితే అటువంటి కమెంట్స్ రావాలి. ఏదో అబ్యూస్ అంటే ఇంతకు ముందర హీరోని కానీ కలవడం చాలా కష్టమైపోయింది, ఇప్పుడు చాలా ఈజీ యాక్సెస్ ఉంది సోషల్ మీడియా ద్వారా. ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, చాలా ఈజీ యాక్సెస్ దొరికేసింది. సో వాళ్ళు ఏమైనా అంటే తిట్టేస్తున్నారు, వాళ్ళకి తిడుతున్నారు సరే, బట్ దే డోంట్ అండర్స్టాండ్ అది ఎంతవరకు అది ఎదురు వాళ్ళు హర్ట్ అవుతుందండి. మేము ఎలాగో పట్టించుకుని వస్తున్నా, కానీ దానివల్ల వేరే హీరో ఫ్యాన్స్ కానీ వేరే ఫ్యాన్స్ కానివ్వండి వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు అంత మాట్లాడుతుంటే. సో అట్లాగే మనం బాధ్యతగా మనం భావించాలి. నేను అట్లాగే మన అబ్యూస్ తగ్గించాలి. అదే ప్లేస్ అదేం చేయాలంటే అదే ప్లేస్లో మీరు మిమ్మల్ని కానీ మీ పేరెంట్స్ కానీ మీ అన్న చెల్లెలు కానీ మీ అక్క తమ్ముడిని కానీ మీరు ఊహించుకుంటే మీరు ఆ మాట అంటారు. ఒక చిన్న బేసిక్ థాట్ పెడితే మీరు అక్కడ మాట మాట్లాడరు. సో మై ఓన్లీ థింగ్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ మీ అనే ముందర మీరు ఎందుకు అంటున్నారో ఒకసారి ఆలోచించి మీరు అనండి పర్లేదు. బట్ ప్లీజ్ ఎటువంటి హార్ష్ స్టేషన్ తీసుకునేలాగా మమ్మల్ని చేయకండి. అండ్ అలాగే పోలీస్ వాళ్ళని తీసుకునేలాగా చేయకండి ప్లీజ్. దయచేసి ఇట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ హీరో టు ఆల్ ద ఫ్యాన్స్ అండ్ టు ఆల్ ద మూవీ లవర్స్ అండ్ టు ఆల్ ది ఆడియన్సెస్, ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు అబ్యూసెస్. ఆల్ రైట్, బాగాలేదండి. నాకేంటంటే మళ్ళీ స్టార్ట్ చేసిన అదండి, మళ్ళీ కొత్త టీం వచ్చింది, కొత్త సినిమా చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఆడియన్స్ అందరినీ చాలా మిస్ప్రైజ్ చేయడానికి ఆలోచిస్తున్నాం. సో డెఫినెట్లీ ఒకటి ఏంటంటే వాళ్ళందరూ చాలా గర్వంగా